అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత ఇసుక అనేటువంటి కార్యక్రమం ప్రజలందరికీ కూడా అందుబాటులో కావాలని కూడా ఉంటుంది. ఎక్కడైనా చరిత్ర ఇబ్బంది ఉంటే వాటిని అధిగమించి అనుకున్న లక్ష్యం ప్రకారం పేద ప్రజలకి భవన నిర్మాణ కార్మికులకి ఇసుకను అందుబాటులోకి తీసుకోవాలి ఆలోచనతో ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి కార్యాచరణ పథకాన్ని తయారు చేయడానికి పెద్దలు ఎక్సైజ్ అండ్ మైన్స్ మినిస్టర్ గారు అయినటువంటి బొల్లు రవీంద్ర గారు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాకి రావడం జరిగింది. ప్రధానంగా ఎక్కడా కూడా అవాంఛనీయమైనటువంటి విధానాలకు వెళ్ళకూడదని, రేటు పెరగకూడదని, ఏదైతే ఉచిత ఇసుక అనేటువంటి మాట చెప్పామో అది ట్రూ స్పిరిట్లో ఉచితంగానే ఉండాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. అదేవిధంగా ఇవాళ మంత్రి గారు బొల్లు రవీంద్ర గారు కూడా ఇక్కడికి అమలాపురం ప్రాంతానికి అన్ని చోట్లకి తిరిగి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతోటి అదేవిధంగా ఇతర స్టేక్ హోల్డర్స్ తోటి అందులో డిపార్ట్మెంటల్ అధికారులు వస్తారు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వారు కానీ మత్స్యకారులు కానీ అందరితో కూడా మాట్లాడి ఒక సమర్థవంతమైనటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా ఏం చేయొచ్చు, మరింత మెరుగుపరచడానికి ఏం చేయొచ్చు అనేటువంటి ఆలోచన కోసమే సమావేశం జరిగింది. ఇక్కడ రకరకాల అంశాలు వచ్చాయి. ఇక్కడ ఇసుక లభ్యత అనేటువంటి ఒక మాట, ఇసుకను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాన్సూన్ పరిస్థితుల్లో మనం కొత్తగా ఎక్స్క్వేట్ చేయొచ్చా అనేటువంటి పరిస్థితి, అదేవిధంగా బోట్మెన్ సొసైటీ వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌలభ్యం కల్పించాలి అనేటువంటి సమస్య, ఇవన్నింటినీ కలుపుకుని అంతిమంగా ఏది కూడా ఇసుక ధర మనకు ఉచితంగానే ఉందనేటువంటి భావన వినియోగదారుకి లభించాలనేటువంటిది మొత్తం సెంట్రల్ ఐడియా. ఇది ఉచితం అన్నారు కానీ ఇంకా మాకు రేట్లు ఎక్కువ పడుతున్నాయి అనేటువంటి భావన రాకుండా ఉచితాన్ని నిజమైనటువంటి ఉచితమైనటువంటి ఇసుకగా మాత్రమే ఇవ్వటానికి ఆ రకమైనటువంటి అనుభూతి వినియోగదారుడికి కలగడానికి ఏ రకంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దాని మీద సుదీర్ఘంగా ఇప్పుడు చర్చ జరిగింది. మంత్రి గారు సావధానంగా అవన్నీ విన్నారు, వాటి మీద సంపూర్ణమైనటువంటి అవగాహన మంత్రి గారు ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ఎంత సమర్థవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాన్ని ముఖ్యమంత్రి గారితో మళ్ళీ మాట్లాడి దీన్ని ఎఫెక్టివ్ గా తీసుకెళ్ళడానికి ఇప్పటికే జిల్లాలో అధికార యంత్రాంగం కూడా సమర్థవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాంతోపాటు మరింత మెరుగుపరచడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ ఏర్పరచాలనేటువంటి దాని మీద పెద్దలు కృషి చౌదరి గారు వారు చాలా సూచనలు చేశారు, అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. అందరం కలిసి దీన్ని ఉచిత ఇసుకని పేద ప్రజలకు అందించడానికి, భవన నిర్మాణ కార్మికులకు అందించడానికి, అదేవిధంగా ప్రభుత్వ వినియోగానికి ఉపయోగించడానికి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దీన్ని సమగ్రమైనటువంటి పద్ధతిగా సమగ్రమైనటువంటి మెకానిజంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.